హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే పర్ఫెక్ట్గా రావాలి రౌండ్ అంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను. బ్యాక్ చూస్తారు ఎంత నీట్గా రౌండ్గా వచ్చిందో. ఇది చాలా చిన్న సైజు. బ్యాక్ వచ్చేసి మనకి బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట. సో నేనైతే ఒక చిన్న చిన్న టిప్స్తో అయితే షేర్ చేస్తాను, కొత్త వారు కూడా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేటట్టు కుట్టుకోవచ్చు అనమాట. మనకి మెజర్మెంట్స్ పంపించారు, అదేవిధంగా మనకి డిజైన్ అనేది కూడా పంపించారు. సో ఇప్పుడు చూడండి, నేను ఎలాగైతే డిజైన్ చూపిస్తానో సేమ్ అదేవిధంగా నీట్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చూస్తారా ఎంత ఓవర్గా రౌండ్గా ఉందో, అడగాలన్నమాట మరి ఇంత రౌండ్ కావాలా నార్మల్గా కావాలా అని. సో వాళ్ళకి నార్మల్గా కావాలన్నారు కాబట్టి నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను. మన ఫోటోలో తీసినట్టు అంటే వాళ్ళు చూపించినట్టు కట్ చేసామనుకోండి, వాళ్ళకి నచ్చదనమాట. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ముందుగానే మనం అడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకున్నానండి, 1 మీటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి ఎల్బో హ్యాండ్స్. సో మన మెథడ్ ప్రకారం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి మనం క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఫోల్డింగ్ వైపుకి మనం ఎల్ స్కేల్ పెట్టేసుకున్నాము. ఎల్ స్కేల్ పెట్టుకుని నీట్గా లైన్ వేసుకోవాలి. అయితే నేను హ్యాండ్ కూడా పైపింగ్ వేస్తానండి, పైపింగ్ వేసినా లేకపోతే బార్డర్ తోటి తిప్పేసినా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ హెమ్మింగ్ పట్టి ఫోల్డింగ్ చేయాలి అనుకుంటే మాత్రం 1.5 ఇంచు 1 ఇంచు మన స్కేలు నార్మల్ స్కేల్ ఉంటుంది కదా అంత పెట్టుకుంటే సరిపోతుంది, మిగతా అన్నిటికి కూడా 1/2 ఇంచు చాలు. సో ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి నేను 10 ఇంచులు మార్కింగ్ వేస్తున్నాను ఎగస్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు. ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి 7.5 ఉందండి, అంటే 15 ఇంచులు. వన్ సైడ్ వచ్చేసి 7.5. 7.5 అంటే మనకి మెథడ్ ప్రకారం హ్యాండ్ డౌన్ ఎంత ఉండాలి, 3 ఇంచులు ఉండాలి. సో 3 ఇంచులకైతే నేను మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఏ సైజ్ అయినా సరే, ఎలాంటి నెక్ అయినా సరే, ఎలాంటి బోట్ నెక్ అయినా సరే ఇదే మెథడ్ అండి. ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందా లేదా చెక్ చేసుకోండి, క్రాస్గా 7.5కి మార్కింగ్ వేసుకోండి. ఇలాగా మార్కింగ్ వేసుకుని ఇక్కడ మనకి హ్యాండ్ లూజు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ అయితే దగ్గర దగ్గర నాకు 10 ఇంచులు ఉంది, ఆది బ్లౌజ్ కాదు మెజర్మెంటు. సో దాంట్లో సగం 5 ఇంచులు, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇవి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం లైన్ వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. స్ట్రెయిట్గా చెక్ చేసుకోండి ఎంత వచ్చినా పర్లేదు, దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసుకోండి. అయితే ఇది వచ్చేసి మనకి 7వ నెంబర్ ఆర్మ్ లూజ్ కాబట్టి మనకి ఇలాగ క్రాస్గా ఉన్న చోట 7వ నెంబర్ ఆర్మ్ లూజ్ కాబట్టి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా క్రాస్గా 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటే మన హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది 7వ నెంబర్తో వస్తే. అయితే షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచేనండి. సో ఇలాగ నీట్గా ఇలాగ కర్వ్ తీసేసుకోండి. మీరు చేతితో తీసుకోగలుగుతానంటే పర్వాలేదు, లేదంటే కర్వ్ స్కేల్ అనేది వాడచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి సెంటర్ పాయింట్ దగ్గర 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా 1/2 ఇంచు, ఈ చంక దగ్గర 1 ఇంచు ముందు నుంచే మనం డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఈ ప్లస్ పాయింట్ వచ్చింది కదా, చూడండి మార్కింగ్ వేసాను చూసారా, పైన 1/2 ఇంచు కింద 1 ఇంచు ముందు నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ కర్వ్ వస్తుంది. లేదు మేము ఇలాగా కర్వ్ స్కేల్తో తీసుకుంటామన్నా కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి, కర్వ్ స్కేల్ వాడండి మీరు ఇంకా బాగా వస్తుంది. ఇలా తిప్పేసుకుని ఇలా కర్వ్ తీసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ది కూడా అంతే, మీరు ఇలా అనేసుకుని ఇలా 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 పెట్టేసుకుని మళ్ళీ తిప్పేసుకుని ఇలా తిప్పుకుని ఇలా నీటి కర్వ్ తీసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. కొద్దిగా నాకు సైడ్కి జాయింట్ పడుతుంది, ఒక 2.3 పాయింట్స్ అంటే ఒక 1/2 ఇంచ్ అంత. హెచ్చు తగులు కూడా ఉన్నాయి కాబట్టి మనం ఒక 1 ఇంచ్ అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోతు కూడా తీసేసుకోండి ఇలా నీట్గా. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. సో అయిపోయిందండి. ఇప్పుడు మనకి ఎలాగో క్లాత్ ఉంది కాబట్టి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని పెట్టుకుంటే కట్ చేసుకుని కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను, ఇంకా హ్యాండ్తో పని లేదు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట. ఇలా నీట్గా సదిరేసేయండి, ఇలా నీట్గా సదిరేసుకుని ఈ ఎల్ షేప్ స్కేల్ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే, మనం కోరా ఉన్నది మన బ్లౌజ్లోకి ఉండకూడదండి, కట్ చేసుకోవాలి. ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి 1.5 1.5 తోటి నేను కట్ చేసుకుంటాను. ఈ కోరా ఉన్న క్లాత్ని కింద నడుము పట్టి కింద వాడతానమాట, ఎప్పుడు అంతే. కానీ కోరా ఉన్న క్లాత్ మాత్రం మీరు బ్లౌజ్లో ఉండకూడదు,
అదొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. పట్టేసినట్టు ఉంటుంది అనమాట. అయితే ఉక్సు పట్టి కాజా పట్టికి మనకు అచ్చు కావాలి కదా, అందుకని ఇంకొక పావించు డిఫరెన్స్ తోటి స్ట్రేట్గా లైన్ వేశాను. ఇవి మీరు ఏం చేస్తారంటే ఎల్ స్కేల్ తీసేసుకుని కింద పట్టి కోసమని ఒక పావించు నుంచి హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి. ఇది అయిపోయింది. తర్వాత హైట్ వచ్చేసి 14 ఇంచులు ఉందండి. కింద ఖర్చులు పైన ఖర్చులు పోగా కరెక్ట్గా 14 ఇంచులు రావాలన్నమాట. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు. ఇవి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేస్తాం. సో మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 ఇంచులు ఉందండి. అదేవిధంగా చెస్ట్ యూస్ వచ్చేసి 33, అంటే దాంట్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంపావు. మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇది మొత్తం కూడా చెస్ట్ లూజ్ బేస్ మీదనే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది. నడుము లూజ్ కేవలం నేను డాట్లు కోసం మాత్రమే వాడతాను. అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు, మీరు చెస్ట్ లూజ్ నడుము లూజ్ దగ్గర ఎందుకు మార్కింగ్ వేస్తున్నారని. కింద మార్కింగ్ వేసినంత మాత్రాన అది నడుము లూజ్ అని కాదండి, ఒక బాక్స్ లాగా రెడీ అవ్వడానికి నేను కింద పైన మార్కింగ్ వేస్తానన్నమాట, బాక్స్ కోసం. అంతే తప్ప నడుము లూజ్ దగ్గర మార్కింగ్ వేయట్లేదు. ఇది బాక్స్లా రెడీ అవ్వడానికి మార్కింగ్ వేస్తున్నాను. సో పైన కూడా 8 ఇంపావుకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ వేసుకోండి. ఒక బాక్స్ లాగా రెడీ అవుతుంది. మెయిన్ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో స్ట్రేట్గా ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. సో అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం 8 ఇంపావు అనేది చెస్ట్ లూజ్ కదా మార్కింగ్ వేసుకున్నాం. తర్వాత కింద నెక్ వచ్చేసి వీళ్ళకి కొంచెం డీప్గానే కావాలన్నారు. నేనైతే 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 1 పావు ఇంచు. ఇప్పుడు వీపు భాగానికి మార్కింగ్ వేస్తే మనకి నెక్ డీప్ వచ్చేస్తుంది. ఫుల్ షోల్డర్ వచ్చేసి 15 కన్నా తక్కువే ఉంది కాబట్టి నేనైతే 7 ఇంపావు అలా వేస్తున్నాను. చంక డౌన్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకుని తర్వాత చెక్ చేస్తానన్నమాట ఆర్మ్ లూజ్ మ్యాచ్ అయిందో లేదని. ఇలా షేప్ తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇది బాగా సన్నగా ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మనం ఒక చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. సో షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని నేను ఎంత తీసుకుంటున్నానంటే 1-2 ఇంచులు తీసుకుంటున్నాను. సన్నగా కావాలన్నారు షోల్డరు. ఖర్చు కోసం ఇంకొక 1.5 ఇంచు. 2 ఇంచులు ఖర్చు కోసం ఇంకొక 1.5 ఇంచు. రెడీ అయిన తర్వాత 2 ఇంచులు వస్తుంది అన్నమాట. అటు ఇటు ఖర్చులు పోగా నేను 2 ఇంచులు వచ్చేటట్టు చూసుకున్నాను. మిగతాదంతా మనకి ఇంకో 4 ఇంచుల వరకు మనకి నెక్ ఉంటుంది. డౌన్ వచ్చేసి 3.5 తీసుకుంటున్నాను. అంతకంటే ఎక్కువ తీసుకున్నామంటే మనకి బోట్ నెక్ షేప్ మిస్ అవుతుందండి. సో నేనైతే 3.5 తీసుకుంటున్నాను. కర్వ్ స్కేల్ తీసేసుకొని నీట్గా మనకి బోర్డ్ షేప్ వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి. ఇలాగ టచ్ అయ్యేటట్టు మార్కింగ్ వేసేసుకుంటే మీకు బోర్డ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వాళ్ళు కొంచెం 1 ఇంచ్ వరకు ఉండేటట్టే ఉంది వెనకాల డిజైన్ చూస్తే. ఎందుకంటే నేను కూడా 1 ఇంచ్ అయితే ఇస్తున్నాను. ఆ షేప్ రావాలంటే 1 ఇంచ్ ఇవ్వాలండి. 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచు. విడ్త్ వచ్చేసి నేను 3 ఇంచులు ఇస్తున్నానండి. అంతకంటే ఎక్కువ ఉంటే వీళ్ళ సైజుకి సరిపోదు అనమాట, లేకపోతే మరీ బ్రాడ్గా అయిపోయింది పాడైపోయింది అంటారు బ్లౌజ్ అనేది. అందుకని 3 ఇంచులు తీసుకోవాలి. సో ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి. సో మీరు కర్వ్ స్కేల్ తీసుకుంటే ఇలా కర్వ్ తీసుకోవచ్చు. ఇలాగా రౌండ్గా ఇలా నీట్గా రౌండ్గా తీసుకోవచ్చు. లేదక్క మాకు ఇలా కర్వ్ స్కేల్తో తీయడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం ఒక చిన్న టిప్ చెప్తాను. అది బాగా ఉపయోగపడుతుందండి, మంచి రౌండ్ వస్తుంది. ఇలా పెట్టేసుకుని అంటే ఆ నెక్ విడ్త్కి సరిపోయేంత ప్లేట్లు ఇంట్లో ఉంటాయి కదా, తీసేసుకుని రౌండ్ తీసేసుకుంటామే నీట్గా ఇలాగా. చూసారు ఎంత బాగా వచ్చేసిందో. మన చేతితో చేసే కన్నా కర్వ్ స్కేల్తో చేసే కన్నా కూడా ఇలా ప్లేట్లతోటి చాలా బాగా వస్తుందండి. తర్వాత వచ్చేసి 1/2 ఇంచ్ అంతా మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలండి. బోట్ నెక్కి లూజ్ వచ్చేస్తుంది అనమాట. 1/2 ఇంచ్ అంతా మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి క్రాస్గా. అప్పుడు ఇలా కర్వ్ స్కేల్ తీసుకుని చెస్ట్ లూజ్కి ఈ ఎల్ షేప్ దగ్గర టచ్ అయ్యేటట్టు ఇలా మార్కింగ్ వేసుకుంటే మనకి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి. మన కర్వ్ స్కేల్తోటి మార్కింగ్ వేసాం కదా చంక రౌండ్, గీత కింద నుంచి కొలుచుకుంటే మీకు చిన్న సైజు బ్లౌజ్కి ముడతలు రావన్నమాట. ఇలా నీట్గా చూసుకోవాలి. మనకి 7.5 రావాలండి. సో 7.5 అనేది మ్యాక్సిమం, 1 ఇంచు తక్కువ వచ్చేసింది. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనమాట, ఎందుకంటే మనం నెక్ మనకి షోల్డర్ దగ్గర స్లోప్ ఇస్తామండి. సో మనకి ఫ్రీగా ఉంటేనే చాలా బెస్ట్. సో ఇది అయిపోయింది. చూసారా అంత చిన్న చిన్న టిప్స్ అనమాట. ఇవన్నీ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు పక్కా కొలతలతోటి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ముడతలు రాకుండా మంచి ఫ్రీగా ఉంటుంది అనమాట. చూసారా మనం నెక్ దగ్గర ప్లేటు, అదేవిధంగా 1/2 ఇంచ్ అనేది మన వైపుకి బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ తీసుకోవాలి మన వైపుకి.
బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచు, నడుములు వచ్చేసి 30 ఇంచులు, డాట్లతో కలిపి మనకి పాత ఎక్కువ 8 అలా వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి. సో అయిపోయిందండి ఇంకా బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫోన్లో కొలతలు పంపిస్తే ఎలాగ మార్కింగ్ చేయాలో ఇదే మెథడ్ అన్నమాట. మనకి పిక్స్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళేమో హీరోయిన్స్ కాబట్టి పెద్దగా బ్రాడ్గా వేసుకుంటారు, అలా వేసుకోము కదా మనం. అందుకని దాన్ని బట్టి వాళ్ళకి అడగాలన్నమాట, ఇంతే బ్రాడ్గా కావాలా, మళ్ళీ పెద్దగా అయిపోయిందంటావు, సన్నగా ఉంటావు కదా అని చెప్పాలన్నమాట వాళ్ళకి. వాళ్ళకి కొన్నిసార్లు తెలియదు, మనమే చెప్పాలి. ఇక్కడ వాళ్ళు చూపించిన పిక్ ప్రకారం మనకి రావాలి అంటే ఖచ్చితంగా 1.5 లేకపోతే 1.5 ఉక్స పట్టి దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఇక్కడ ఎగరేస్తున్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి. బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర నేను సగం కట్ చేసి వదిలేసాను, చూసారా? కట్ చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది సరిగ్గా రాదనమాట. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. ఇలా నీట్గా పెట్టేసుకోండి. సో మనకైతే కొంచెం అక్కడికక్కడే సరిపోయింది, 1 మీటర్ క్లాత్ అయినా సరే. ఈ ఉక్స పట్టి కాజే పట్టి కావాల్సినంత ఖర్చు అనేది మన వైపుకు వదిలేయాలన్నమాట, దాంట్లో ఉండకూడదు, క్లాత్లో ఉండకూడదు. చూస్తున్నాను ఎట్ అడ్జస్ట్ అవుతుంది ఏంటనేది. ఇట్ అడ్జస్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్ లేదు కాబట్టి మనం ఒక స్టిచ్ వేసుకుంటే ఫోల్డింగ్ వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం ఫోల్డింగ్ ఉండకూడదు, అదే మనకి స్టిచ్ ఉండకూడదు అన్నమాట, ఓపెన్ ఉండకూడదు. ఇది ఎలాగో లైనింగ్ కాబట్టి అడ్జస్ట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో బ్యాక్ పార్ట్ సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో అతుకొస్తుందండి నెక్ దగ్గర, చెప్పాను కదా క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం. కానీ ఒరిజినల్ క్లాత్కి మాత్రం అతుకు రాకూడదు. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి, సేమ్ యాజ్ ఇస్గానే ఇలా నీట్గా. ఇక్కడ కూడా అంతే, ఇలా మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. ప్రిన్సెస్ కట్ కదా, డాట్ల దగ్గర క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదు అన్నమాట, అందుకుని. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ ఇక్కడికి వచ్చింది. యాక్చువల్గా అయితే మనకి నెక్ దగ్గర రావాలి ఫోల్డింగ్, కానీ మనం జాయింట్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక జాయింట్ కుట్టు కుట్టేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఫోల్డింగ్ వచ్చేస్తుంది, అర్థమైంది కదా నేను చెప్పేది, క్లాత్ అడ్జస్ట్మెంట్ కోసం అన్నమాట. ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా మనం కొంచెం కిందకి దింపుకుని కట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే పైకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఫ్రంట్ కదా, ఒక 1 ఇంచ్ దింపుకోవాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకుని 1/2 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ 1.5 అంటే ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5కి పైకి మార్కింగ్ వేసుకుని అక్కడ 1/2 ఇంచ్ అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట, అర్థమైంది కదా. 1/2 ఇంచు, ఇంకెక్కువ అవసరం లేదు. ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ పైకి పెట్టుకుని అక్కడ 1/2 ఇంచు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి, ముడతలు రావు మీకు. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ వరకు కిందకి దింపుకోండి. ఇక్కడ కూడా షేప్ ఇచ్చేసేయండి. ఇలా కొంచెం కిందకి దింపాను 1/2 ఇంచ్ వరకు. ఇప్పుడు వచ్చేసి మనకి వాళ్ళకి అడిగిన షేప్ అయితే ఇస్తాను నేను నెక్కి, చూడండి. ఇక్కడ రౌండే రావాలన్నారు, ఫ్రంట్ కూడా బోట్ నెక్ టైపే. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయిందండి. ఇక్కడ కూడా కట్ చేసేసుకుందాం మనం. 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకుని కట్ చేసుకోవాలి, అంటే 1/2 ఇంచ్ అనేది మన వైపుకి క్రాస్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి 33 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది వచ్చేసి మనకి జాయింట్ పడుతుంది. ఖర్చులతో సహా నేను మార్కింగ్ వేసుకున్నాను.
ఇది 33 సైజ్ కాబట్టి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన అక్కడి నుంచి చూడండి, నేను స్మాల్ మీడియం లార్జ్ అని చెప్పాను చూసారా, ఆ మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 ఇంచులు మార్కింగ్ వేసుకుని ఈ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 10 ఇంచులకు మార్కింగ్ వేసుకోండి. ఓకేనా, షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి. నేను అక్కడ వీడియోలో అలా చూపిస్తున్నాను కానీ నేను షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని తర్వాత మార్కింగ్ వేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, కింద 3 కదా పైన 3.5. సో ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి, కొద్ది క్రాస్కి వస్తుంది, కింద 3 వచ్చింది పైన 3.5 వచ్చింది కదా, అందుకుని మొత్తానికి ఇది 15 ఇంచులు అన్నమాట. ఇక్కడ మనకి 5 ఇంచులకు వచ్చింది చూసారా కరెక్ట్గా. కింద నుంచి అవసరం లేదు, పైన నుంచి చెక్ చేసుకోండి. ఇక్కడ చిన్న సైజు కాబట్టి 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని, హైట్ కూడా 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఇలాగా ఇలా షేప్ ఇచ్చాను చూడండి. ఇలాగా ఇలా పెట్టేసుకుని షేప్ ఇచ్చినా కూడా మీకు షేప్ వచ్చేస్తుంది ఇలా నీట్గా. చంకలోకి కలిపేయండి చూడండి, ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని మీరు చేతితో తిప్పేసుకోవచ్చండి ఈజీగానే, అలవాటు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. అయితే నా మెథడ్లో ఏంటంటే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ మాత్రమే వేస్తానమాట బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు. అక్కడ కట్ చేయను అనమాట, టక్స్ పెట్టేసుకుని లైనింగ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ వేసుకుని కట్ చేస్తాను. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్లో. సో ఆ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, టైం సేవ్, తొందరగా వర్క్ అయిపోతుంది అనమాట. సో నేను కట్ చేయకుండా పక్కన పెట్టాను చూసారా, తర్వాత నేను కట్ చేసుకుంటాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని మొత్తం కట్ చేసేద్దాం. సో ఇలాగా మీరు బాడీ మెజర్మెంట్ తోటి వచ్చినప్పుడు సన్నగా ఉన్న వాళ్ళకి రౌండ్ నీట్గా రావాలన్నా కూడా నేను చెప్పాను కదా ఆ టిప్స్ ఫాలో అవ్వండి, మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు అయితేని. సో ఇలా నీట్గా పెట్టేసుకోండి, ఇలా మొత్తం కూడా నీట్గా పెట్టేసుకుని హ్యాండ్కేమో పెద్ద బార్డర్ తీసుకుంటున్నాను. ఇలాగా పెట్టేసుకోండి, దీనికి కూడా అతుకులు పడతాయండి, అందుకని కొంచెం పైకే కట్ చేసుకుంటున్నాను. సైడ్కి అతుకులు పడతాయి కదా ఒరిజినల్ క్లాత్ కూడా అందుకుని. సో దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను. తర్వాత వచ్చేసి ఉల్టా సీదా చెక్ చేసుకోండి, ముందే ఒక మార్కింగ్ వేసుకుంటే మీకు తెలుస్తుంది ఈజీగా. ఇప్పుడు కట్ చేస్తాను చూడండి, మీరు క్లాత్ మీద కట్ చేయకండి, నేను కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అలా కట్ చేస్తున్నాను, కానీ మీరు కింద పెట్టుకుని కట్ చేసుకోండి, లేకపోతే మీకు క్లాత్ కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. టైం బాగపోతే నాకు కూడా కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది, నేను ఏదో పొరపాటున అలా కట్ చేశాను. మీరు మాత్రం క్లాత్ మీద కట్ చేయకండి, ఫోల్డింగ్ ఉన్నది పెట్టేసుకోండి. తర్వాత ప్రిన్సెస్ కట్ ఇలాగా, ఇక్కడ కూడా నాకు చాలా ఇబ్బంది అయింది చూసారా, కింద బార్డర్ వచ్చేసింది. మొత్తం మీద ఫైనల్గా చూస్తున్నాను అనమాట ఏటి వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ బార్డర్ కూడా ఒక 5 ఇంచెస్ వరకు వచ్చేసిందండి, అందువల్ల నాకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అనమాట. కొంచెం తిప్పలు పడాలి, సైడ్కి జాయింట్లు పడతాయి, ఖర్చులకు పోయినా పర్లేదు జాయింట్, కానీ మనకి షోల్డర్ దగ్గర జాయింట్ రాకూడదు. సో మొత్తం మీద అడ్జస్ట్ చేసి కట్ చేసేసానండి. సో కటింగ్ అయిపోయింది, స్టిచ్చింగ్ చూపిస్తాను నెక్స్ట్ వీడియో చూపిస్తాను. సో మొత్తం కూడా నీట్గా రౌండ్ వచ్చేసింది చూసారా, వాళ్ళు అడిగిన షేప్ అంతా కూడా పర్ఫెక్ట్గా కుదిరింది బ్లౌజ్ అనేది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు టిప్స్ అనేవి తెలుస్తాయండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో కొంచెం లేట్ అయినా మీ దగ్గరికి అయితే వచ్చి తీరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.